ఇక చంద్రుడి ఉపరితలానికి అతి సమీప దూరం నుంచి తీసిన ఫోటోలను ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పంపింది. జాబిలికి సుమారు 328 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఓరియన్ క్యాప్సూల్ అలాగే ఆ వెన్నెల అందాన్ని ఫోటోల్లో నిక్షిప్తం చేసింది. ఆర్టిమిస్ 1 మిషన్లో భాగంగా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను చంద్రుడి మీదకు పంపింది. చంద్రుడి ఉపరితలానికి ఆర్టిమిస్ చేరి 6 రోజులవుతుంది. ఇక ఓరియన్లోని ఆప్టికల్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఫోటోలను తీశారు. చంద్రుడు భూమికి చెందిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను వేరువేరు సమయాల్లో ఆప్టికల్ నావిగేషన్ సిస్టమ్ ఫోటోలు తీస్తుంది. అపోలో 11, 12, 14 స్పేస్ క్రాఫ్ట్ వెళ్లిన ల్యాండింగ్ స్పాట్ల మార్గంలో ఓరియన్ వెళ్ళింది. చంద్రుడి ఉపరితలంపై వేరువేరు సైజుల్లో గోతులు ఉన్నాయి. ఆ లోయలు ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రహ శకలాలు ఢీకున్నట్టు చంద్రుడు ఉపరితలం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.